శ్రీ అయ్యప్ప స్వామి పూజా విధానం. తమ ఇష్టదైవాన్ని పూజించటంలో భక్తులు ఎంతో ఆనందాన్ని పొందుతారు. దైవారాధనలో మానవాళిని క్రమబద్ధంగా ఉంచుతూ ఆత్మజ్ఞానం అనే దిశగా నడిపించేది దీక్ష. దక్షిణ భారతదేశం అంతటా ప్రాచుర్యంలో ఉన్న దివ్య ప్రభంజనం అయ్యప్ప దీక్ష. ఆశ్వేజమాసం మొదలుకుని లక్షలాది భక్తులు మాల ధరించి అనేక నియమనిష్టలతో 41 రోజుల పాటు దీక్షను పాటించి కేరళ రాష్ట్రంలో పంపానదీ తీరాన శబరిగిరిపై కొలువయ్యున్న హరిహర పుత్రుడైన శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించి పవిత్రమైన 18 మెట్లు అధిరోహించి స్వామివారికి భక్తి మీర అభిషేకాలు జరిపించి మకర సంక్రాంతి నాడు శ్రీ మణికంఠస్వామిని జ్యోతిరూపంలో దర్శించి ఆనందపరవశులవుతారు. ఈ దీక్షాకాలంలో భక్తులకు ఉపయోగపడే విధంగా శ్రీ అయ్యప్ప స్వామి పూజా విధానాన్ని శ్రీమాతా విశాఖపట్నం వారు రూపొందించి మీ ముందుంచుతున్నారు. దీనితో పాటు శబరిమలై స్థల పురాణాన్ని కూడా విని తరించండి. ఇప్పుడు శ్రీ అయ్యప్ప స్వామి పూజ జరిపించేందుకు పురోహితులు సిద్ధంగా ఉన్నారు. మరి పూజ ప్రారంభిద్దామా? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాంతవా గణపతికం వవామహే కవిం కవీనాత్మస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదిభిశీతశాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో ఆ దేవీ సరస్వతే వాజేభిర్వాజనీవతే ధీనామావిత్రీవతు. ఓం ఐం సరస్వత్యే స్వాహ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మానందం పరమగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితాం సద్గురుం తం నమామి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి వినాయక పూజకు కావలసినటువంటి సామాన్లన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుగా ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 3 మంత్రాలతో పంచపాత్రలో నీటిని ఉద్దరంతో చేతితో పోసుకొని నోట్లోనికి తీసుకోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరిహే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పై నామాలను స్మరించండి. ఉత్తిష్టంతో భూతవిహాచ ఏతే భూమిపాలక ఏతే శామవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే. పై శ్లోకాన్ని చదివి అక్షతల వాసన చూసి వెనక్కి విసిరేసండి. ఓం ప్రాణాయామ్య. ముక్కుని చేతివేలతో పట్టుకొని ఒకసారి ప్రాణాయామం చేసుకోండి. ఓం భో, ఓం భువః, ఓం శువః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం, ఓం తత్సవరవరాయణ్యం భర్గో దేవస్య ధీమహి ధియయోన ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతరసామృతం బ్రహ్మ భూర్భవస్వరం. పై మంత్రంతో 3 సార్లు ప్రాణాయామం చేసి చేయి తీసేయండి. మమ ఉపాత్ సమస్తుర్దిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం శుభాభ్యం శుభే సవర్ణముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరాణార్ధే శ్వేతవరహకల్పే వైవస్యతమన్మంత్రే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన విహరే చాంద్రమాయణ. సంవత్సరం పేరు చెప్పుకోవాలి. సంవత్సరే ఆయనం పేరు చెప్పుకోవాలి. ఆయనే ఋతువు పేరు చెప్పుకోవాలి. ఋతు మాసం పేరు చెప్పుకోవాలి. మాసే పక్షం పేరు చెప్పుకోవాలి. పక్షే తిథి పేరు చెప్పుకోవాలి. తిథ్యాం వారం పేరు చెప్పుకోవాలి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావం గుణభీష్ణభీష్టాయాం శుభతిథో శ్రీమాన్ గోత్ర నామధేయస్య. మన గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఆడవారు కూడా కలిపి వాళ్ళ గోత్రనామాలు సకుటుంబంగా చెప్పుకోవచ్చు. నామధేయవతి సభతృకాయ శ్రీమత్య గోత్రవత్య నామధేయవత్య సభతృకాయ తస్యా సహకుటుంబస్యాం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాభిరుచ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విద ఫలపురుషార్థిత్యర్థం ప్రారంభ దోష నివారణ ద్వారా ఏ దేవతనైతే పూజ చేస్తున్నామో ఆ దేవత పేరు చెప్పుకొని శ్రీ మహాగణాధిపతి దేవత పూజారాధనంచ కరిష్యే గణపతి సంప్రోక్ష్య. కొంచెం పూతో నీళ్లు తీసుకొని పసుపు వినాయకుడి మీద చిలకరించి నమస్కారం చేయాలి. ఓం గణానాహంతవా గణపతి కంభవామహే కవిం కవీనాపమస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిశీతసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానమర్పయామి. పుష్పాలు తీసుకొని సమర్పయామన్నప్పుడు వేస్తూ ఉండండి. పుష్పాలు అక్షతలు కూడా
ఆవాహయామే శ్రీ మహాగణాధిపతే నమః. ఆవాహనం సమర్పయామే. నరుల నవరత్న సింహాసమర్పయామే. మరలా పుష్పాలక్షతలు వేయండి. పాదయోహ పాద్యమహర్పయామే. కొంచెం కలసలో నీళ్లు తీసుకొని పువ్వుతో చిలకరించండి గణపతి మీద. హస్తయో అర్ఘ్యమహర్పయామే. మరలా అదేవిధంగా చేయండి. ముఖే ఆచమణీయం సమర్పయామే. మరలా నీళ్లు వేయండి పువ్వుతో. ఓం గంగే చమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్నదంకులు శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామే. స్నానాంతరం వస్త్రం పుష్పం తీసుకొని వినాయకుడి నమస్కారం పెట్టుకుని వేయండి. ఓం అభివస్త్ర సూషణా నృషాపదేన శుతకా పూయమాన అభిచంద్రవర్తమైన హిరణ్యాభ్యసరదనో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థముష్పాన్ని సమర్పయామే. అక్షతలు తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్ర ప్రజాపతేర్య సహజం పురస్థాత్ ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రమ యజ్ఞోపేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపేతాదం అక్షతాన్ సమర్పయామే. దివ్యశ్రీ చందనాంధారయామి. గంధం తీసుకోండి. గంధం వేయండి వినాయకుడి మీద. ఓం గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరికం సర్వభూతానాం తామ్యోపహేశ్వర్యం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనాంధారయామి. పుష్పాలు తీసుకోండి. ఆయనే దేపరాయణి దూర్వారహంతు పుష్పిణీ హ్రదాశ్చ పుండరేకాని సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. పుష్పాణిం పూజయామి. అలాగే పసుపు కుంకుమ తీసుకోండి. గౌరం కుంకుమ పకిలం సుదలకం వ్యాపాండగండస్థలం శ్రీ మహాగణాధిపతి నమః. హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. అక్షతలు తీసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. అక్షత పూజాం సమర్పయామి. ఈ కింది శ్లోకాలు చదువుతాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పుష్పాలు అక్షతలు కూడా హరిద్ర గణపతి మీద వేసి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం యాగదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగన్నికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సర్పకర్ణాయ నమః. ఓం హ్యారంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వహిద్యప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. నమస్కరామి. నమస్కారం చేసుకోండి. పుష్పాలు అక్షలతో పూజ చేసేసి తర్వాత అగరబత్తి వెలిగించండి. ఓం వనస్పత్యర్భవర్దివ్యేన నాగంధే సుహితం ఆగ్రహే సర్వదేవానాం ధూపాయం ప్రతిహూయతాం ధూపమాగ్రాపయామి శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయకుడు కొంచెం చూపెట్టేసి ధూపాన్నిచ్చి దానిని స్థిరమైనటువంటి స్థలంలో ఉంచండి. తదంగత్వేన సాక్షా దీపం దర్శ్యామి. అక్షతలు పుష్పాలు తీసుకుని వెలిగించినటువంటి దీపానికి వేసి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వండినాయోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రిలోకం తునాపః భక్త్యాదిం ప్రవృత్యామి దేవా పరమాత్మనే త్రాహిమాన్కాద్గోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షా దీపం దర్శ్యామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమణి సమర్పయామి. పుష్పంతో నీళ్లు విడిచిపెట్టండి. నైవేద్యం మనం పెట్టవలసినటువంటి బెల్లం ముక్క కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా చిన్న తొక్క తీసేసి నివేదన చేయండి. పూతో నీళ్లు వేయండి వాటి మీద. ఓం భూర్భువస్వః తత్సవద్రవరాయణ్యం భర్గో దేవశ్రీమిహే ధియన ప్రచోదయాత్ అమృతమస్తు అమృతోపస్తమసి భక్ష్యాన్ బోహ్యాన్ లోహ్యాంచ హ్యాన్ నానావిధ అమృత నైవేద్యా నివేదయామి శ్రీ మహాగణాధిపతి నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఈ మంత్రాలు చెబుతూ 5 సార్లు స్వామికి చూపెట్టండి. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే అమృతపాని సమర్పయామి. 2 సార్లు పుష్పంతో నీళ్లు విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖవాసనార్థం దివ్య తాంబూలాన్ సమర్పయామి. ఆకు చక్క పెట్టండి. పూగీ పలసగర్ పోరే నాగవల్లీదలయితం ముక్తాచూన్యన సంయుక్తం తాంబూలం ప్రతిగృహితాం తాంబూలాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలాన్ సమర్పయామి. వేదాహ మీద కర్పూరనీరాజనం హారతి కర్పూరం వెలిగించండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఘంటారాధన చేస్తూ హారతిని వినాయకుడికి చూపెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. మంగళం గజరాయ వక్రతుండాయ మంగళం మంగళం ధూమకేతవయ గణాధ్యక్షాయ మంగళం మంగళం పాలచంద్రాయ పార్వతీనందనాయ మంగళం శ్రీ మహాగణాధిపతి నమః. వేదాహ మీద కర్పూర నీరాజంద్రశయామి. హారతిలో కొంచెం నీళ్లు జలకరించేసి భగవంతుడికి మనస్ఫూర్తిగా ఇచ్చి మీరు కూడా కళ్ళకద్దుకోండి. తర్వాత పుష్పాలు అక్షతలు చిల్లర పైసలు పట్టుకుని ఈ విధంగా మంత్రం చెప్తూ సువర్ణ మంత్రపుష్పం ఆయుర్దేహి యశోర్దేహి శ్రియం సౌఖ్యంచ దేహమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహమే గణనాయక సుముఖశ్చ యాగదంతశ్చ కపిలో గజగర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండస్తూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశయితాని నామాని ఎప్పటే చృణయాదపి విద్యారంభే వ్యాహచ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు
విఘ్నత్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే స్థలం బోధనాయ గదంతాయ విఘ్నవినాశనే శివసతాయ శ్రీవరదమూర్తియే నమః. యాగదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదింది ప్రచోదయాత్. పుష్పాలు అక్షతలు చిల్లర పైసలు కూడా గణపతి మీద వేసి నమస్కారం పెట్టండి. తదనంతరం ఒకసారి నిల్చొని ప్రదక్షిణ చేయండి. యాని కానిచ పాపాన్ని జన్మాంతరకృతాని చ తాని తాని పరిశింతే పదేపదే పాపహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయాదేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమ తస్మాత్ కరణ్య భావేన రక్ష రక్షో గణాధిప. సాష్టాంగ నమస్కారాన్ని అర్పయామి. పుష్పాల అక్షతలు కూడా స్వామి మీద వేసేసి శిరస్సు నుంచి నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వశ్యాచత పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచతే శ్రీ మహాగణాధిపతి నమః. సాష్టాంగ నమస్కారం అర్పయామి. అపరాధ క్షమాపణమస్కారాన్ని అర్పయామి. ఒక పుష్పాలు తీసుకోండి, 5 సార్లు వినాయకుడి మీద వేయండి. ఛత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, మూషిక వాహనం అర్పయామి, సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచారం అర్పయామి. కుడి చేత్తో కొంచెం అక్షతలు పుష్పాలు తీసుకొని ఎడం చేత్తో ఉద్ధరణతో నీళ్లు కుడి చేతిలో వేసుకొని స్వామివారి వైపు చూపెడుతూ కింద నుండి అట్టేటువంటి పల్లెల్లో దారపోసేయండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజతమయా దేవా పరిపూర్ణదోస్తే అనయాధ్యాన ఆవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నవ్రతూ సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. తర్వాత వినాయకుడి దగ్గర ఉండేటటువంటి పుష్పాల అక్షతలు కూడా శిరస్సు మీద వేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం ఆయనేతే పరాయణి దూర్వారోహం దుష్పిణీ హృదాశ్యపుండరీకాని సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమాదేవ శతమూలహతంకుర సర్వగం హరతమే పాపం దూర్వార దుస్వప్రణాశని. తర్వాత వినాయకుడు ఉండేటటువంటి ఆకును గాని పళ్ళెంతో గాని తీసి ఒకసారి పైకెత్తండి. ఓం యజ్ఞాని యజ్ఞమయించ దేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సంఖ్యత్ర పూర్వే సాధ్యాహించ దేవ దేవదేవ సనంత భోగమస్తు శోభనకాలే పునరాగమనాయ చ. శుభకార్యక్రమంలో మళ్ళీ నువ్వు తిరిగి రావయ్యా అని చెప్పి ఒక నమస్కారం పెట్టుకుని వినాయకుణ్ణి మీరు పూజ చేసేటటువంటి స్థలంలో ఈశాన్య మూల స్వామిని ఉంచి నమస్కారం. ఇప్పటి వరకు శ్రీ గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి పూజ చేసి స్వామివారి అక్షతలు వేసుకున్నారు కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరం యొక్క పూజ చేసి తర్వాత అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలోకి వెళ్దాం. ముందుగా సుబ్రహ్మణ్యస్వామి పూజ. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానమర్పయామి. పుష్పాలు అక్షతలు పట్టుకొని సమర్పయామి అన్నప్పుడు స్వామి పైన వేస్తూ ఉండండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవతాభ్యో నమః. నవరత్న గజిత సింహాసనార్థం పుష్పాన్ని సమర్పయామి. శ్రీ సుబ్రహ్మణ్య దేవతాభ్యో నమః. పూతో కొంచెం నీళ్ళు వేయండి. పాదయోః పాద్యమర్పయామి. శ్రీ సుబ్రహ్మణ్య దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యమర్పయామి. మళ్ళా నీళ్లు వేయండి, కొంచెం ఎక్కువగా నీళ్లు వేయండి 3 సార్లు. ముఖే ఆచమణీ సమర్పయామి. ఓం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ హృదంకురు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతర వస్త్రం పుష్పం తీసుకోండి. ఓం అభివస్త్రాః శోషణాన్ వృషాపదేన హృదకాః పూయమాన అభియంద్రావర్తవేన హిరణ్యాభ్య సునోదర దేవసోమః. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవతాభ్యో నమః. వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి. పువ్వేయండి, అక్షతలు పట్టుకోండి. యజ్ఞోపవీతం పరమ పవిత్ర ప్రజాపతేర్య సహజం పురస్థాత్ ఆయుష్యమగ్రియం ప్రథమం స్వరూపం యజ్ఞోత్సవ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవతాభ్యో నమః. యజ్ఞోపేతార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు వేయండి. తర్వాత గంధం తీసుకోండి. గంధద్వారాంధరాదృశా నిత్యపుష్టాంకరిహిణీం ఈశ్వర్యగం సర్వభూతానాం తామహ్యోపహేశ్రయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవతాభ్యో నమః. దివ్యశ్రేయ చందనాన్ ధారయామి. విభూతి తీసుకోండి. విభూరస ప్రవాహ రౌద్రేణ నీకేన పాహిమా ఆగ్నే విప్రోహి మామాహగుంసి త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారం యుగ బంధనార్ మృత్యోర్ముఖ్యే మామృతాత్ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవతాభ్యో నమః. విభూత అభిషేకాన్ సమర్పయామి. తదంగత్వేన అధాంగ పూజ. స్వామివారికి అంగపూజ చేస్తున్నాము. పుష్పాల అక్షతలు పట్టుకొని స్వామివారి మీద వేస్తూ ఉండండి. ఓం అమరస్తుత పాదయుగలాయ నమః. పాదవ పూజయామి. ఓం దిషడ్బాహవే నమః. బాహున్ పూజయామి. ఓం దిషన్నేత్రాయ నమః. నేత్ర పూజయామి. ఓం దిషన్ముఖాయ నమః. ముఖాన్ పూజయామి. ఓం దిషట్కర్ణాయ నమః. కర్ణాన్ని పూజయామి. ఓం దయాహృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం గుహ్యాయ నమః. గుహ్యం పూజయామి. ఓం సునాశనాయ నమః. నాసికాయని పూజయామి. ఓం ఫాలనేత్రే నమః. ఫాలం పూజయామి. ఓం జ్ఞానశక్తికరాయ నమః. హస్తాన్ని పూజయామి. ఓం కఠిన్యాస్తి పాణియ నమః. కఠిం పూజయామి. ఓం లంబోదరాణుజాయ నమః. ఉదరం పూజయామి.
ఓం శివిశాల వక్షజయ నమః, వక్షస్థలం పూజయామి. ఓం సిద్ధికంఠ సుతాయ నమః, కంఠం పూజయామి. ఓం సర్వ సేనాపతియే నమః, సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. అంగపూజాం సమర్పయామి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామితో యొక్క అష్టోత్తరం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. తదంగత్వేన ధూపమాగ్రాపయామి, అగరబత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యర్భవర్దివేనాగంధై సుహితం ఆగ్రేయ సర్వదేవానాం ధూపాయం ప్రతిహూయతాం ధూపమాగ్రాపయామి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః, సాక్షాత్ దీపం దర్శయామి. ధూపాన్ని స్వామివారికి చూపెట్టి తర్వాత దీపం మీద రక్షతులు పుష్పాలు వేసి నమస్కారం పెట్టుకోండి. ఓం బుద్ధి పిహుజాత వేదో విఘ్ననితరమోహ వశీగుష్టమావహ దీవనం చదిశోజ మామాహగుంసే. శ్రీ వల్లి దేవసేనా సహిత సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః, సాక్షా దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమణీయం, కలసలో ఉండేటటువంటి పుష్పం తీసుకొని నీళ్లు కొంచెం సుబ్రహ్మణ్య స్వామి మీద వెయ్యండి. శుద్ధ ఆచమణీయం సమర్పయామి. నైవేద్యం, స్వామివారికి నివేదించవలసినటువంటి వస్తువులు తీసుకొచ్చి ఆహార పదార్థాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేయండి. ముందుగా పుష్పంతో నీళ్లు తీసుకొని ఆహార పాత్రల మీద చల్లి స్వామివారి వైపు చూపెడుతూ ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. ఓం భూర్భువస్తవః తత్సవితరణ్యం భర్గోదేవశ్రీమి ధియన ప్రచోదయాత్ అమృతమస్తు అమృతోపస్తమశీ. షడ్రసోపేతఫల నైవేద్యాన్ని వేదయామి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపాని సమర్పయామి. రెండుసార్లు పుష్పంతో నీళ్లు విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ముఖవాసనార్థం ఇవ్య తాంబూలాన్ సమర్పయామి. గుహ్యాది గుహ్య గోప్త్రే నమః. సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. తాంబూలాన్ సమర్పయామి. ఆకు చెక్క పెట్టండి. పూగే వలసగర్ పోరే నాగవల్లీదలయరితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. తాంబూలాన్ సమర్పయామి. వేదాహమేద కర్పూర నీరాజనం. కుడి చేత్తో కర్పూరం వెలిగిస్తూ ఎడం చేత్తో గంట వాయించండి. వేదాహమేదం పురుషం మహం తమాధిత్యమను సుపారే సర్వాణి రూపాన్ని విద్యరహ నామాయని కృత్వాభిన్యాస్తే. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. వేదాహమేద నీరాజనం సమర్పయామి. నీరాజనాన్ని కిందకు దించి పూతో కొంచెం నీళ్లు వేసి స్వామివారికి ఇచ్చి మీరు కూడా కళ్ళ కదుకోండి. తర్వాత పుష్పాలు అక్షతులు చిల్లర పైసలు పట్టుకొని ఒకసారి నిలబండి. ఓం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే సదాశివం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ మహాదేవీ చద్మహే విష్ణుపత్నాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. అనేక వేదోక్తి దివ్య సువర్ణ పరిమళ మంత్ర పుష్పాంజలం సమర్పయామి. పుష్పాలు అక్షతులు స్వామి మీద వేసి నమస్కారం పెట్టండి. కుడి చేతి వైపు 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రదర్శించే ప్రదక్షిణ పదే పదే పాపహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభువ త్రాహిమాం కృపయాదేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మహ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో సుబ్రహ్మణ్య. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచ్చాచత పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. అక్కడ ఉండేటువంటి పుష్పాలు అక్షతలు కూడా 5 సార్లు స్వామి మీద వేయండి. చిత్రం ధారయామి, ఓం చామరం వీచయామి, ఓం నృత్యం దర్శయామి, ఓం గీతాన్ శ్రావయామి, ఓం అశ్వానరోహయామి, గజానరోహయామి, సమస్త రాజోపచార దివ్యోపచార భక్త్యోపచారాన్ని సమర్పయామి. తర్వాత పుష్పాలు అక్షతలు తీసుకుని ఎడం చేత్తో కలసలో ఉండే ఉద్ధరణతో నీళ్లు కుడి చేతిలో వేసుకొని స్వామివైపు చూపెట్టేసి అక్కడ ఉండేటువంటి పల్లెలను దారపోసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సుబ్రహ్మణ్య యత్పూజతమయ దేవా పరిపూర్ణదస్తే అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదేవత సుప్రీత సుప్రసన్న వరదాభవతో సర్వం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిదేవత దక్షిణ పాదారవిందార్పణమస్తూ. అలాగే స్వామి వద్ద ఉండేటటువంటి పుష్పాల అక్షతలు కూడా శిరస్సు మీద ధరించండి. తర్వాత అమ్మవారి దగ్గరికి రండి. శ్రీ మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః నమస్కరోమి. ఒక నమస్కారం చేయండి, దీపాన్ని వెలిగించండి. ఓం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వల్లక్ష్మీ చ ప్రసన్నమో సర్వదా. శ్రీ మహాకాళి మహాదుర్గ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. పుష్పాలు అఖిలు తీసుకుని అమ్మవారి మీద వెయ్యండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. నవరత్న గస్య మహాస్నార్థం పుష్పాన్ని సమర్పయామి. పూలు వేయండి. అలాగే కొంచెం నీళ్లు తీసుకొని
అమ్మవారి మీద వేయండి. పాదయోహ పాజుమహర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. హస్తయోహ అర్ఘ్యమహర్పయామి. ముఖే ఆచమణిమహర్పయామి. మళ్ళా నీళ్ళు వేయండి. ఓం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్రదేవస్యవతమోరస తస్య భాయతన ఉష్తీరమాతర తస్మా అరంగమామోయస్య క్షయాయ నమః. ఆపోదినిధాతన శుద్ధోదక స్నానమర్పయామి. స్నానాంతరం వస్త్రం అమ్మవారికి చూపెట్టేటటువంటి కలస మీద ఉండేటటువంటి వస్త్రాన్ని అమ్మవారికి చూపెడుతూ ఒకసారి చేయి పెట్టండి. ఓం అభివస్త్ర సువసనాను రుషాపదేను శుధకా పూయమాన అభిచంద్రో వర్తవేన హిరణ్యాభ్యస్వరోదనో దేవ సోమ. శ్రీ దుర్గాదేవతాభ్యో నమ. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవేతం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్థాత్ ఆయుష్యమగ్రియం ప్రథమం స్వర్పం యజ్ఞోపస్తి. శ్రీ దుర్గాదేవతే నమ యజ్ఞోపేతాదం అక్షతాన్ సమర్పయామి. దివ్యశ్రీ చందనాన్ ధారయామి. గంధం వేయండి. గంధద్వారాంధ్రాదృశా నిత్యపుష్టాంకరిషిణీ ఈశ్వరిగం సర్వభూతానాం తామిహోపపయశ్రియం. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమ. దివ్యశ్రీ చందనాన్ ధారయామి. హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. పసుపు కుంకుమ కూడా కొంచెం వేయండి అమ్మవారి మీద. ఓం గౌరం కుంకుమ వెంకలం శుతిలకం వ్యాపాన గండస్థలం శ్రీ మహాదేవ్యై నమ. హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రసవాన్ ప్రసవాన్ భవతే. పుష్పాలు వేయండి అమ్మవారి మీద. ఓం పుష్పాలతో కూడా పూజ చేయండి. ఓం ప్రకృతే నమ. ఓం వికృతే నమ. ఓం విద్యాయ నమ. ఓం సర్వభూత ప్రదాయ నమ. ఓం శ్రద్ధాయ నమ. ఓం విభూత్యే నమ. ఓం సురభ్యే నమ. ఓం సుధాయ నమ. ఓం ధన్యాయ నమ. ఓం హిరణ్యే నమ. ఓం లక్ష్మీయే నమ. ఓం నిత్యపుష్టాయ నమ. ఓం విభావర్యే నమ. ఓం ఆదిత్యే నమ. ఓం దీత్యే నమ. ఓం దీప్త్యాయ నమ. ఓం వసుదాయ నమ. ఓం వసుదారణ్యే నమ. ఓం లోకశోక వినాశన్యే నమ. ఓం పరమాత్మకాయ నమ. ఓం వాచే నమ. ఓం పద్మాలయాయ నమ. ఓం పద్మాయ నమ. ఓం శుచియే నమ. ఓం స్వాహాయ నమ. ఓం సుధాయ నమ. ఓం కమలాయ నమ. ఓం కాంతాయ నమ. ఓం కామాక్షే నమ. ఓం క్రోధ సంభవాయ నమ. ఓం అనుగ్రహపదాయ నమ. ఓం బుద్ధయే నమ. ఓం అనఘాయ నమ. ఓం హరివల్లభాయ నమ. ఓం అశోకాయ నమ. ఓం అమృతాయ నమ. ఓం దీప్త్యాయ నమ. ఓం దేవ్యాయ నమ. ఓం ధర్మనిలయాయ నమ. ఓం కరుణాయ నమ. ఓం లోకమాత్రే నమ. ఓం పద్మప్రియాయ నమ. ఓం పద్మహస్తాయ నమ. ఓం పద్మాక్షియ నమ. ఓం పద్మసుందర్యాయ నమ. ఓం పద్మాద్వాయ నమ. ఓం పద్మముఖే నమ. ఓం పద్మనామప్రియాయ నమ. ఓం చంద్ర సహోదరాయ నమ. ఓం చతుర్భుజాయ నమ. ఓం చంద్రరూపాయ నమ. ఓం ఇందిరాయ నమ. ఓం ఇంద్రశీతలాయ నమ. ఓం ఆహ్లజనయ నమ. ఓం శ్రీ మహాకాళి మహాదుర్గ మహాదేవి దేవతాభ్యో నమ. నానావిధ పత్ర పరిణుష్పాణ్యం పూజయామి నమస్కరోమి. ధూపం వెలిగించండి అగరవతులు. ఓం వనస్పత్యర్ భవర్దివేనాగంధేశ్వరం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహితాం ధూపమాగ్రాపయామి. శ్రీదేవ్యాయ నమః. సాక్షా దీపం దర్శయామి. అగరవతులు ధూపాన్ని అమ్మవారికి ఇస్తూ దీపం వైపు చూసి అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోకం తునాపః భక్త్యా దీపం ప్రవృత్యామి దేవా పరమాత్మనే త్రాహిమానకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ధూపదీపానంతరం శుద్ధాచమణీయం. అమ్మవారికి నివేదించవలసినటువంటి పదార్థాలు తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేయండి. పుష్పంతో నీళ్లు తీసుకొని పదార్థాలన్నింటి మీద కూడా వేసి ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. ఓం భూర్భువస్తవః తత్సవితృవ్రయాణ్యం భర్గో దేవస్థీమి ధియయోన ప్రజోదయాత్ అమృతమస్తు అమృతోపస్త నమసే షడ్రసోపేతఫల నైవేద్యా నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. 5 సార్లు అమ్మవారికి చూపెట్టండి పదార్థాలన్నింటినీ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపాని సమర్పయామి. పుష్పంతో 2 సార్లు నీళ్లు విడిచిపెట్టండి అమ్మవారి పైన. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖవాసనార్థం దివ్య తాంబూలాన్ సమర్పయామి. ఆకుచక్క అమ్మవారికి తాంబూలం నివేదన చేయండి. ఓం ఫోగీవరసగర్పోరేన్నాగవల్లీదలయతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీదేవ్యే నమః. తాంబూలాన్ సమర్పయామి. వేదాహమేద కర్పూరనీరాజనం సందర్శయామి. ఎడంచేతితో గంట వాయిస్తూ అమ్మవారి కర్పూరాన్ని కుడి చేతితో వెలిగించి 5 సార్లు అమ్మవారి ఫోటో చుట్టూ తిప్పండి. ఓం వేదాహమేదం పురుషం మహంతం ఆదిత్య వర్ణం హస్తపారే సర్వాణి రూపాన్ని విదితీరహ నామాయన కృత్వా అభిన్యధాస్తే. శ్రీ మహాకాళి మహాదుర్గ మహాదేవి దేవతాభ్యో నమః. నీరాజనం సమర్పయామి. పుష్పంతో నీళ్లు తీసుకొని హారతి మీద వేసి కొంచెం అమ్మవారికి ఇచ్చి మనస్ఫూర్తిగా హారతిని మీరు కూడా శిరస్సుకు అద్దుకోండి.
తదంగత్వేన సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలం. పుష్పాలు అక్షతలు చిల్లర పైసలు పట్టుకొని నిల్చోండి. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదాహిదాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్వాదబద్ధం వైసన్నిదే స్వ యాస పద్మాసనస్థా విపుల కడతరి పద్మపత్రాహిదాక్షి గంభీరావర్తనాభి స్తనభరణ శుభ్రవస్తోత్తరేయ లక్ష్మీర్దివ్యే గజేంద్రై మణిఖనకయుతై స్నాపితై హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమోషతి గృహే సర్వమంగళయుక్తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఆ పుష్పాలు అక్షతలు చిల్లర పైసలు కూడా అమ్మవారి మీద వేయండి. కుడి చేతి వైపు 3 సార్లు మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాన్ని జన్మాంతరకృతాన్ని చ తాని తాని ప్రదర్శించే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణి భావేన రక్ష రక్షో మహేశ్వరీ. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వశ్యాచద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. శ్రీదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అపరాధ క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. కరజనన కృతం వా కాయం కర్మజం వా శ్రవణనయం వా మానసం వా అపరాధం విహితం విదితం వా సర్వమే దక్షమస్వ జయే కరుణాబ్ధే శ్రీ మహాదేవ్యే నమః. క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. అలాగే మిగిలిన పుష్పాలు అక్షతలు పట్టుకొని ఎడం చేత్తో ఉద్దరణతో కొంచెం నీళ్ళు తీసుకొని కుడి చేతిలో వేసుకొని అమ్మవారి వైపు చూపెడుతూ కింద నుండేటటువంటి పళ్ళెంలో దారపోసేయండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగన్మాత యత్పూజితమయా దేవా పరిపూర్ణదస్తే అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీదేవిదేవత సుప్రీత సుప్రసన్న వరదోభవతు సర్వం శ్రీ దేవ్యై అర్పణమస్తు. అలాగే అమ్మవారి దగ్గర ఉండేటటువంటి కుంకాన్ని నుదుటిపైన బొట్టు పెట్టుకొని అక్కడ ఉండేటువంటి కథ అక్షతలు పుష్పాలు కూడా తీసుకొని శిరస్సు. ఇప్పుడు మనం హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా స్వామివారికి ఇష్టమైనటువంటి శరణఘోష భక్తులందరూ కూడా గట్టిగా చెప్పండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప అనాథ రక్షకనే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యప్పనే శరణమయ్యప్ప అరియాంగవ అయ్యావే శరణమయ్యప్ప అచ్చన్ కోవిల అరసే శరణమయ్యప్ప కులుత్తపలై బాలకనే శరణమయ్యప్ప ఎరుమేలు శాస్తావే శరణమయ్యప్ప వావర స్వామియే శరణమయ్యప్ప కన్నెమూల మహాగణపతియే శరణమయ్యప్ప నాగరాజావే శరణమయ్యప్ప మాలికాపురత్తమ లోకదేవి మాతావే శరణమయ్యప్ప కరుప్ప స్వామియే శరణమయ్యప్ప శివప్రగానందమూర్తియే శరణమయ్యప్ప కాశీవాసియే శరణమయ్యప్ప హరిద్వార నివాసియే శరణమయ్యప్ప శ్రీరంగపట్టణ వాసియే శరణమయ్యప్ప కరుపుత్తూరు వాసియే శరణమయ్యప్ప ధర్మపూడి ధర్మశాస్తావే శరణమయ్యప్ప సద్గురునాథవే శరణమయ్యప్ప విల్లాలి వీరణే శరణమయ్యప్ప వీరమణి కంఠనే శరణమయ్యప్ప ధర్మశాస్తావే శరణమయ్యప్ప కైలాసపురం ధర్మశాస్తావే శరణమయ్యప్ప శరణఘోష ప్రియనే శరణమయ్యప్ప కాంతమలయ వాసనే శరణమయ్యప్ప పొన్నంబల వాసనే శరణమయ్యప్ప పంబా శిశువే శరణమయ్యప్ప పందరాజకుమారునే శరణమయ్యప్ప వావరంతారునే శరణమయ్యప్ప మోహిని సుతనే శరణమయ్యప్ప కనకండ దైవమే శరణమయ్యప్ప కలియుగ వదననే శరణమయ్యప్ప సర్వలోక నివారణ ధర్మంతరమూర్తియే శరణమయ్యప్ప మహిషి మర్ధననే శరణమయ్యప్ప పూర్ణ పుష్కరనాథనే శరణమయ్యప్ప వన్పులి వాహననే శరణమయ్యప్ప భక్తవత్సలనే శరణమయ్యప్ప భూలోకనాథనే శరణమయ్యప్ప ఐందు మలై వాసనే శరణమయ్యప్ప శబరగిరీశనే శరణమయ్యప్ప ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప వేద పరణే శరణమయ్యప్ప నిత్య బ్రహ్మచార్యే శరణమయ్యప్ప సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప వీరాధివీరణే శరణమయ్యప్ప ఓంకార పురులే శరణమయ్యప్ప ఆనందరూపనే శరణమయ్యప్ప భక్తి చిత్తాదివాసనే శరణమయ్యప్ప ఆశ్రిత వత్సలనే శరణమయ్యప్ప భూతగణాధిపతయే శరణమయ్యప్ప శక్తి రూపనే శరణమయ్యప్ప శాంతమూర్తియే శరణమయ్యప్ప
పదినట్టాంబడి గజపతియే శరణమయ్యప్ప, కట్టాల విసరారమణే శరణమయ్యప్ప, ఋషికుల రక్షకనే శరణమయ్యప్ప, వేద ప్రియనే శరణమయ్యప్ప, ఉత్తరా నక్షత్ర జాతకనే శరణమయ్యప్ప, తపోధననే శరణమయ్యప్ప, ఎంగల కుల దైవమే శరణమయ్యప్ప, జగన్మోహననే శరణమయ్యప్ప, మోహన రూపనే శరణమయ్యప్ప, మాధవ సుతనే శరణమయ్యప్ప, యదుకుల వీరనే శరణమయ్యప్ప, మామలయ వాసనే శరణమయ్యప్ప, షణ్ముఖ సోదరనే శరణమయ్యప్ప, వేదాంత రూపనే శరణమయ్యప్ప, శంకర సుతనే శరణమయ్యప్ప, శత్రు సంహారనే శరణమయ్యప్ప, సద్గురుమూర్తియే శరణమయ్యప్ప, పరాశక్తియే శరణమయ్యప్ప, పరాత్పరణే శరణమయ్యప్ప, పరంజ్యోతియే శరణమయ్యప్ప, హోమ ప్రియనే శరణమయ్యప్ప, గణపతి సోదరనే శరణమయ్యప్ప, మహిషి మర్దననే శరణమయ్యప్ప, విష్ణు సుతనే శరణమయ్యప్ప, సకల కళా వల్లభనే శరణమయ్యప్ప, లోకరక్షకనే శరణమయ్యప్ప, అమిత గుణాకరణే శరణమయ్యప్ప, అలంకార ప్రియనే శరణమయ్యప్ప, కన్నిమారే కాపవనే శరణమయ్యప్ప, భువనేశ్వరనే శరణమయ్యప్ప, మాతాపిత గురుదైవమే శరణమయ్యప్ప, స్వామి అన్న పుంగావనమే శరణమయ్యప్ప, అలదా నదియే శరణమయ్యప్ప, అలదా మేడే శరణమయ్యప్ప, కల్లిడం కుండ్రే శరణమయ్యప్ప, కరిమల ఎట్రమే శరణమయ్యప్ప, కరిమల ఎరక్కమే శరణమయ్యప్ప, పిరియాన వట్టమే శరణమయ్యప్ప, చిరియాన వట్టమే శరణమయ్యప్ప, పంబా నదియే శరణమయ్యప్ప, పంబయలు విలక్కే శరణమయ్యప్ప, నీలిమల ఎట్రమే శరణమయ్యప్ప, అప్పాజి మేడే శరణమయ్యప్ప, శబరపీఠమే శరణమయ్యప్ప, శరంగుత్తి ఆలే శరణమయ్యప్ప, భస్మకులమే శరణమయ్యప్ప, పదినట్టాంబడియే శరణమయ్యప్ప, నియాభిషేక ప్రియనే శరణమయ్యప్ప, కర్పూర స్వరూపనే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, మకర జ్యోతియే శరణమయ్యప్ప, ఓం శ్రీ హరిహృతన్ ఆనందిత్తనయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణగోష్ చెప్పాం కదా, స్వామివారికి ముందుగా దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్య సుజాత వేదోపఘ్ననిధనమః వశీగుస్తమావః దేవనంచదిశోదిశః హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవతాభ్యో నమః దీపమాగ్రాపయామి. తర్వాత పుష్పాల అక్షతలు పట్టుకొని ముందుగా స్వామివారి యొక్క సంకల్పం చేసుకోండి. ఓం ప్రాణానాజిమ్యాః కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. మూడు నామాలతో మూడు ఉద్ధరణలు నీరు నోట్లోనికి పుచ్చుకొని తర్వాత నాలుగో ఉద్ధరణతో నీళ్ళని చేయి శుద్ధి చేసుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభాదామోదరాయ నమః, శంకరష్ణ వాసి దేవాప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమదాక్ష నరసింహ అచ్యుతాజనాదన ఉపేంద్ర హే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి, ముక్కు మీద చేయి వంచండి గుడి చేయి. ఓం భో ఓం భువః ఓం శువః ఓం మహ ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తత్సవరవరాయణ్యం భర్గో దేవస్య ధీమహి ధియా యోన ప్రచోదయాత్. ఓం ఆపాద్యోద్రధామృతం బ్రహ్మభూర్భవస్త్రం మమానుకం చేయదీసియండి. ఉపాత్ సమస్తృతిఖ్య ద్వారా శ్రీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం శుభే సవర్ణముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధ్యే శ్వేతవరహాకల్పే వైవశతమన్మంత్రే కలియుగే ప్రథమపాదే జింభోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహరగ చాంద్రమానేన శ్రీ సంవత్సరే, సంవత్సరం పేరు చెప్పుకోండి, ఆయనే ఆయనం పేరు చెప్పుకోండి, ఋతో ఋతువు పేరు చెప్పుకోండి, మాసే మాసం పేరు చెప్పుకోండి, పక్షే పక్షం పేరు చెప్పుకోండి, తిథో తిథి పేరు చెప్పుకోండి, వాసరే ఆ రోజు ఏ వారమో వారం పేరు చెప్పుకోండి, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావంగుణభీష్టమహిష్టాయాం శుభతో శ్రీమాన్ గోత్ర నామధేయస్యా. మీ గోత్రము నామధేయాలు పేర్లు కూడా కుటుంబంతో సహా అందరూ చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మమ సహకుటుంబస్య శ్రీ పరమేశ్వర దేవతామూర్తిస్య శ్రీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యావృద్ధించ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషాధిత్యర్థం సకలారిష్ట నివ్యుత్యర్థం సర్వద్రోహ నివసాంత్యర్థం సర్వశత్రు పలాయనార్థం అపమృత్యు పరిహారార్థం మకర విష్ణు దర్శనాయ సుసేవితానాం బ్రహ్మచర్య వ్రత ఉపవాస పూజ భజనాదీనాం నిరంతర భక్తి సిత్యర్థం శబరగిరి నివాసినే వర్షే వర్షే ప్రయుక్త పంపానిధి స్నాన పుణ్యఫలసిత్యర్థం నిరంతర పూర్ణ పుష్కరాంబాసహిత హరిహరపుత్ర తారక బ్రహ్మస్వరూప ధర్మశాస్త్రానుగ్రహ సిత్యర్థం శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దేవత షోడశోపచారి పూజాంచ కరిష్యే అంటూ మధ్యవరేలతో ఉదకాన్ని అంటే నీటిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. తదంగత్వైన కలశ స్థాపనాన్ని కరిష్యే కలశాయ గంధ పుష్పాక్షత నిర్భిస్యా.
కలశములో ఉదకం పోసి అందులో పుష్పం వేసి కలశానికి గంధం బొట్లు పెట్టి కలశాన్ని ఎడమ చేతి అందించుకుని కుడి చేతితో మూతవేసి ఈ కింది శ్లోకాన్ని చదువుతూ ఒక తమలపాకుతో కలశంలో ఉండేటటువంటి నీటిని కలపవలను. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలచిత్రస్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగుణాస్మృత కుక్షౌత సాగరో సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ద్రవణ అంగై సరిసాం సర్వే కలశాంబు సమాశ్రిత. ఆయంతు శ్రీ అయ్యప్ప స్వామి దేవతా పూజార్థం మమ తురుదీక్షే కారక గంగే చమునై చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మృతంకురు కలశోదికేన పూజాద్రవ్యాన్ని దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. కలశలో నీళ్ళని ఆకుతో గాని పువ్వుతో గాని పూజాద్రవ్యాల మీద దేవుని మీద మీ పైన కూడా వేసుకోండి. తదంగట్టమైన ఘంటారాధన కరిష్యే గంట గణగణ వాయించండి. ఆగమార్థం దేవానాం గమనార్థంతరాక్షాం కుర్యాద్ ఘంటారం తత్ర దేవతాహ్వానలంచనం ఘంటానాదం కృత్వా ధ్యాయామే ధ్యానం. పుష్పాలు అక్షతలు పట్టుకొని శ్రీ స్వామిని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ధ్యానం చేయండి. అఖిల భువన దీపం భక్త చిత్తాజ్య సూర్యం సురగణముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహర సుతమేషం తారక బ్రహ్మరూపం శబరగిరి నివాసం భావయే భూతనాదం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రాదేవతాభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనం. మరలా పుష్పాలు అక్షతలు తీసుకొని స్వామి మీద వేసి నమస్కారం పెట్టుకోండి. భవాద్భవం భవాతీతం భానుకోటి సమప్రభం ఆవాహయామి భూతేశం భవానీ సుతముత్తమం. అక్షతులు పుష్పాలు దేవుని మీద వేసి శ్రీ సబరగిరీశ స్వామి శరణం దేవతాభ్యో నమః ఆవాహనం సమర్పయామి. తదంగత్వైన ఆసనం. మరలా పుష్పాలు అక్షతలు తీసుకోండి. అనేకహార సంయుక్తం నానామణి విరాజితం రత్నసింహాసనం దేవ ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రాదేవతాభ్యో నమః ఆవాహనం ఆసనం సమర్పయామి. పాద్యం కొంచెం నీళ్లు స్వామివారి మీద వేయండి. భూతనాద నమస్తేస్తూ నరక అన్నవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్తయ శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రా అయ్యప్ప స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా నీళ్లు వేయండి పుష్పంతో. జ్యాష్ఠరూపము నమస్తుభ్యం భస్మో దురిత విగ్రహ యాత్రాజేత్ర విభూత్యంత్వా గృహాణార్ఘ్యం మయార్పితం శ్రీ హరిరవ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిదేవే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి స్నానం. మరలా నీళ్లు వేయండి పుష్పంతో. జనార్దనాయ దేహాయ సమస్త జగదాత్మనే నిర్మల జ్ఞాన రూపాయ గృహాణమాచనం విభో ముఖే ఆచమం సమర్పయామి హరిరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి తదంగత్వైన పంచామృతం. పంచామృతాలు తీసుకొచ్చారు కదా, వాటిని స్వామి మీద వెయ్యండి. ఓం ఆప్యాయ సుసిమేషుతే విస్తృత స్వామృష్ట్యం భవాయుస్సంగతే క్షీరేణ స్నాపయామి. పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఫలోదకం మిగిలినటువంటి పదార్థాలన్నింటితో కూడా అభిషేకం చేయవచ్చు. తర్వాత మళ్ళా పుష్పంతో కలసలో ఉండేటువంటి నీళ్లు తీసుకొని స్వామి మీద వెయ్యండి. ఓం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మృతంకురు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం వస్త్రం పుష్పం తీసుకోండి. విద్యుద్విల్లాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుక్తం వస్త్రయజ్ఞం గృహాణేదం భక్త్యా దత్తం మయ ప్రభో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః వస్త్రార్థం పుష్పాన్ని సమర్పయామి. అక్షలు తీసుకోండి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరేయకం యజ్ఞోపవేతం గృహ అనేదం భక్త్యా దత్తం ప్రయా ప్రభో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః యజ్ఞోపేతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధం వెయ్యండి. ఓం సర్వభూత ప్రదమదనం సర్వజ్ఞలోకలోద్భవం సర్వాత్మాన్ సర్వభూతేశ సుగంధం సంగ్రహణో ప్రభో హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః దివ్యశ్రీ చందనాంధారయామి. తర్వాత ఆభరణం పుష్పాలు గాని అక్షతలు గాని వెయ్యండి. హిరణ్యోకేర కేయోరా గ్రావణై మణికింఖణై సుహారం భూష నైర్యుక్తం గృహాణి పురుషోత్తమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ సాలియాన్ తండులాన్ శుభాన్ హైద్రమిశ్రతాన్ తుభ్యం గృహాణాసుర సంహద శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః అక్షతాన్ సమర్పయామి. పుష్పాలు వేయండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ ప్రసవాన్ భవతి హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః పుష్పాన్ని పూజయామి. స్వామివారికి అధాంగ పూజ చేద్దాము. పుష్పాలు అక్షతలు కలిసి స్వామివారి మీద స్వామియే శరణమయ్యప్ప అని మనసులో అనుకుంటూ వెయ్యండి. ఓం పంపాబాలాయ నమః
పాదవ పూజయామి. ఓం గుహ్యాది గుహ్యగోప్త్రే నమః. గొల్భో పూజయామి. ఓం అంకుశధరాయ నమః. జంఘో పూజయామి. ఓం జగన్మోహనాయ నమః. జానని పూజయామి. ఓం వద్దాం వైభవాయ నమః. గురుం పూజయామి. ఓం ఖండేదమూలితనియాయ నమః. కటిం పూజయామి. ఓం హరిహరపుత్రాయ నమః. గుహ్యం పూజయామి. ఓం దక్షిణామూర్తి రూపకాయ నమః. నాభిం పూజయామి. ఓం వరదానికేత్తయ నమః. ఉదరం పూజయామి. ఓం త్రిలోకరక్షకాయ నమః. పక్షస్థలం పూజయామి. ఓం మణిపూరాబ్జనలయాయ నమః. పార్శ్వాన్ని పూజయామి. ఓం పాశాస్తాయ నమః. హస్తాన్ని పూజయామి. ఓం మంత్రరూపాయ నమః. హృదయం పూజయామి. ఓం వజ్రమాలాధరాయ నమః. కంఠం పూజయామి. ఓం సూర్యకోటి సమప్రభాయ నమః. ముఖం పూజయామి. ఓం గ్రామపాలకాయ నమః. దంతాన్ని పూజయామి. ఓం తీక్ష్ణదంతాయ నమః. గలం పూజయామి. ఓం కారుణ్యామృతలోచనాయ నమః. నేత్రాన్ని పూజయామి. ఓం రత్నకొండలధారణే నమః. కన్నం పూజయామి. ఓం లాస్యప్రియాయ నమః. లలాడం పూజయామి. ఓం శివప్రదాయ నమః. శిర పూజయామి. ఓం జటాముకుటధారణే నమః. అలకాన్ పూజయామి. ఓం హరిహరపుత్ర స్వరూప ధర్మశాస్త్రే నమః. సర్వాణ్యంగాణి పూజయామి. ఇప్పుడు అయ్యప్ప స్వామి అంగపూజ చేశాం కదా, స్వామివారి తలక అష్టోత్తర పూజ. మనసులో అందరూ కూడా ఓం మణికంఠాయ నమః, ఓం మణికంఠాయ నమః అంటూ ఉండండి. పుష్పాలు పట్టుకొని నమస్కారం చేయండి. ఓం మహాశాస్త్రే నమః. ఓం విశ్వశాస్త్రే నమః. ఓం లోకశాస్త్రే నమః. ఓం మహాబలాయ నమః. ఓం ధర్మశాస్త్రే నమః. ఓం వేదశాస్త్రే నమః. ఓం కాలశాస్త్రే నమః. ఓం మహోజసే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం అంగపతయే నమః. ఓం వ్యాఘ్రపతయే నమః. ఓం మహాద్భుతాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం మహాగుణగణాలయ నమః. ఓం ఋగ్వేదరూపాయ నమః. ఓం నక్షత్రాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం వలాహకాయ నమః. ఓం ధూర్వాయ నమః. ఓం శ్యామాయ నమః. ఓం మహారూపాయ నమః. ఓం క్రోధృష్టియ నమః. ఓం అనామయాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం ఉత్పలాకారాయ నమః. ఓం కాలాంతకాయ నమః. ఓం నరాధిపాయ నమః. ఓం దక్షమూషకాయ నమః. ఓం కర్పూరకుసుమప్రియాయ నమః. ఓం మదనాయ నమః. ఓం మాధవసుతాయ నమః. ఓం మందారకుసుమప్రియాయ నమః. ఓం మదాలసాయ నమః. ఓం వీరశాస్త్రాయ నమః. ఓం మహాసర్పవిభూషితాయ నమః. ఓం మహాసూరాయ నమః. ఓం మహాధీరాయ నమః. ఓం మహాపాపవినాశకాయ నమః. ఓం అశిహస్తాయ నమః. ఓం శరధరాయ నమః. ఓం హాలాహలదరసుతాయ నమః. ఓం అగ్నినయనాయ నమః. ఓం అర్జునపతయే నమః. ఓం అనంగమదనాధారాయ నమః. ఓం దుష్టగ్రహాదిపాయ నమః. ఓం శాస్త్రే నమః. ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః. ఓం రాజరాజాచితాయ నమః. ఓం రాయశేఖరాయ నమః. ఓం రాయశోత్తమాయ నమః. ఓం మంజులేశాయ నమః. ఓం వరరుచియే నమః. ఓం వరదాయ నమః. ఓం వాయువాహనాయ నమః. ఓం వజ్రాంగాయ నమః. ఓం విష్ణుపుత్రాయ నమః. ఓం ఖడ్గపాణియే నమః. ఓం బలోద్యతాయ నమః. ఓం త్రిలోక జ్ఞానాయ నమః. ఓం అతిబలాయ నమః. ఓం కస్తూరి తిలకాంచితాయ నమః. ఓం పుష్కలాయ నమః. ఓం పూర్ణధవలాయ నమః. ఓం పూర్ణ పుష్కలేశాయ నమః. ఓం కృపాలాయ నమః. ఓం వరజనాధిపాయ నమః. ఓం పాశహస్తాయ నమః. ఓం భయాపహాయ నమః. ఓం బకార రూపాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం పాషండరుద్రనాశనాయ నమః. ఓం పంచపాండవ సంరక్షకాయ నమః. ఓం పరపాప వినాశకాయ నమః. ఓం పంచవక్త్ర కుమారాయ నమః. ఓం పంచాక్షరి పారాయణాయ నమః. ఓం పండితాయ నమః. ఓం శ్రీధర సుతాయ నమః. ఓం న్యాయాయ నమః. ఓం కవచనే నమః. ఓం కరేణిమదిపాయ నమః. ఓం ఖాండవయజనే నమః. ఓం తర్పణప్రియాయ నమః. ఓం శోభరూపాయ నమః. ఓం వన్యధన్యాయ నమః. ఓం సత్సంతాప వినాశకాయ నమః. ఓం వ్యాఘ్ర చర్మధరాయ నమః. ఓం సూర్యనే నమః. ఓం కృపాలనే నమః. ఓం వేణువదనాయ నమః. ఓం కంభకంఠాయ నమః. ఓం కేరళవాయ నమః. ఓం కిరీటాది విభూషితాయ నమః. ఓం దూర్జటనే నమః. ఓం విరళలియాయ నమః. ఓం వీరాయ నమః. ఓం వీరేంద్ర వంజితాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం వీరపతయే నమః. ఓం విధార్థఫలప్రదాయ నమః. ఓం మహిరూపాయ నమః. ఓం చతుర్బాహువే నమః. ఓం పరపాశ విమోచకాయ నమః. ఓం నాగకొండలధరాయ నమః. ఓం కిరీటాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం నాగాలకార సంయుక్తాయ నమః. ఓం నానారత్న విభూషితాయ నమః. ఓం శ్రీ 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 పూర్ణ పుష్కలాంబా సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. అష్టోత్తర నామ పూజాం సమర్పయామి. తర్వాత స్వామివారికి అగరబత్తిలు వెలిగించండి. ధూపం నానా పరిమళం యక్షకర్దం విశ్రుతం దశాంగ ద్రవ్య సంయుక్తం అంగీకుర సమర్పితం శ్రీ అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి చూపెట్టండి ధూపం. తర్వాత జ్ఞానజ్యోతికి నమస్కారం పెట్టి పుష్పాల అక్షతలు వేయండి. ఘృతవృత సమాయుక్తం వహిణనాయుతం ప్రియం దీపం గృహాణ దేవేశ త్రిలోకిరాప శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిదేవతాభ్యో నమః. జ్యోతిస్వరూపణే నమః. సాక్షా దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమణీయం. కొంచెం నీళ్లు స్వామివారి మీద వెయ్యండి పుష్పంతో. నైవేద్యం.
తర్వాత స్వామివారికి నివేదించవలసినటువంటి వస్తువులు తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి వాటన్నింటినీ స్వామివారి వైపు చూపెడుతూ పుష్పంతో నీళ్లు తీసుకొని పదార్థాలన్నింటి మీద కూడా వేయండి. ఓం భూర్భువస్వః తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియాయోన ప్రచోదయాత్ సత్యంతవర్తేన ప్రహించామి అమృతమస్తు అమృతాపస్తణమసే అని కూడా స్వామివారికి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్యే మధ్యే అమృతపాణి అర్పయామి అమృతాపదానమసే కొంచెం నీళ్లు పుష్పంతో వేయండి. ఉత్తరోపాధి అర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమని అర్పయామి. తర్వాత స్వామివారికి తాంబూలాన్ని నివేదించండి. ఆకు చెక్క ఫోగీ పలసకర్పూరే నాగవల్లీదలహితం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహితం హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః తాంబూలాన్ని అర్పయామి. తర్వాత స్వామివారికి ప్రీతైనటువంటి కర్పూర నీరాజనివ్వండి. సంరాయించ విరాయించ అభిశ్రీరాచనోగృహే లక్ష్మీ రాష్ట్రశిశ్యాముఖేతామాసకం సృజామిసీ సంతతిరేస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు శ్రీహరిపుత్ర అయ్యప్ప స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనత్నం శుద్ధ ఆచమని సమర్పయామి. పుష్పంతో నీరు తీసుకొని కర్పూరం మీద కొంచెం వేసి స్వామివారికి నివేదన చేసి తర్వాత మీరు కళ్ళకద్దుకోండి. తర్వాత పుష్పాలక్షతులు చిల్లర పైసలు పట్టుకొని మంత్రపుష్పానికి నిలిచండి అందరూ కూడా. ఓం ధాతాపురస్తాద్యముజాజహార శక్రప్రవిద్వాన్ విహితస్త్రదస్త్ర త్వమేం విద్వాన్ అమృతే భవతి నాణ్య పందాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమానిత్యం విశ్వం నారాయణికం హరిం విశ్వమే వేదం పురుష తద్విశ్వం వయేవతి పతిం విశ్వసాత్మేశ్వరకం శాశ్వతకం శివమత్యుతం నారాయణం మహాజ్ఞాయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పర జ్యోతిరాత్మా నారాయణత్పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణత్పర నారాయణ పర ధ్యాత ధ్యానం నారాయణత్పర యశ్చకించజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివాన్ అంతర్బహిస్తం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశకూర్తయం చాప్యదోముఖం అధోనిష్టావిదాస్యం తేనాభ్యాముపరిష్టతి జ్వాలమాలాకులంబాతి విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలాభిస్తులంబచ్చాకోహిసన్నిభం తస్యాంతే సుసురగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ స్వాగ్రభక్ విభజించష్టన్నాహారమజరక్కవి తిర్యగోర్ధమద సాయి రస్మయస్వసంచత స్వంతాపేది సందేహమాపాహతులమస్తక తస్య మధ్యే వర్ణిషక అనియోర్ధ్వా వ్యవస్థిత నీలతో మధ్యశ్చ ద్విద్యుల్లకేమ భాస్వర నీవారు శోకవత్తన్వీ పీతాభాసత్యనోపవాన్ తస్యా శిఖా ఏ మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోఖర పరమస్వరాట్ రాజాదిరాజాయ ప్రసంయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణోజాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః స్వంతతాపాపోద్యోతిరసామృతం బ్రహ్మభూర్భవస్వరం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నోనంది ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే మహద్యుత్కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్
వైశ్వానరాయ విద్మహే లాలీనాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. సాయినాథాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్న సద్గురు ప్రచోదయాత్. భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శ్రీ ధర్మశాస్త ప్రచోదయాత్. అనేక వేదోక్ దివ్య సువర్ణ పరిమళ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. పుష్పాలక్షలు తీసుకున్నారు కదా, అవి స్వామి మీద వేసి నమస్కారం పెట్టుకోండి. తర్వాత కుడి చేతి వైపు 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కానిజ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్నిదా శరణమునాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణి భావేన రక్ష రక్షో మహేశ్వర. శ్రీ హరిపుత్ర అయ్యప్ప స్వామినే నమః. ఆత్మప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. సాష్టాంగ పడి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్స్యాచత పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచతే. శ్రీ హరిపుత్ర అయ్యప్ప స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అపరాధ క్షమాపణ నమస్కారాంజలం. ఈ సాష్టాంగ నమస్కారాన్ని అయ్యప్ప స్వామి తలక స్థుతితో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, మనం చెప్పుకుందాం. ఓం భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్షరక మహాభోహో శాస్తాతుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ఓం విప్రపూజ్యం విశ్వవింధ్యం విష్ణుశంభు ప్రియం శతం క్షిప్ర ప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ఓం మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ఓం అస్మత్కులేశ్వరం దేవం అస్మత్శత్రువినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్షరక్ష మహాభోహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అపరాధ క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ అపరాధ క్షమాపణ నమస్కారం మంత్రం చెప్పుకుంటూ అందరూ కూడా చెంపలు వేసుకొని స్వామివారిని క్షమించమని ప్రార్థించండి. ఓం కరచరణ కృతం వాహ కాయుజం కర్మజం వా శ్రవణనేనజం వా మానసం వా అపరాధం విహితం అవిదితం వా సర్వమే తక్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ ప్రభో హరిహరపుత్ర. దీనినే మరలా అందరూ ఒకసారి చెప్పండి. స్వామి, జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ తెలిసి కానీ తెలియక కానీ మేము చేసిన చూసిన సకల తప్పులను మన్నించి రక్షించి కరుణించు సత్యమగు అష్టాదశ స్వాపానమందు తారక బ్రహ్మవై వెలసిన హరిహరపుత్ర ధర్మశాస్త అయ్యప్ప స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. అణయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ హరిరపు ధర్మశాస్త్రాదేవత సుప్రీత సుప్రసన్నావరదాభవతు. పుష్పాలు 5 సార్లు తీసుకొని ఒక 5 పుష్పాలు తీసుకొని స్వామివారి మీద 5 సార్లు వేయండి. ఓం చిత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతాన్ శ్రావయామి, సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచార సమర్పయామి. మళ్ళా పుష్పాలు అక్షతలు తీసుకొని ఎడం చేత్తో ఉద్ధరణతో కొంచెం నీళ్లు తీసుకొని కుడి చేతులు వేసుకొని పై మంత్రం చెబుతూ స్వామివారిపై చూపెట్టి కింద ఉన్నటువంటి పల్లెల్లో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితమయా దేవా పరిపూర్ణ దస్తుతే అణయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ పూర్ణ పుష్కలాంబా సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవదేవత సుప్రీత సుప్రసన్నా వరదాభవతు. అస్మిన్ గృహే సమస్త సన్మంగళాన్ని భవంతు. ఇప్పుడు స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ముగిసింది. స్వామివారి దగ్గర ఉండేటటువంటి పుష్పాలు అక్షతలు కూడా గైకొని శిరస్సు పైన ధరించండి. స్వామివారి తలక తీర్థ ప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప స్వామి తలక పరిపూర్ణ అనుగ్రహానికి. పూర్వం పురాణ కాలంలో తన తపోశక్తితో బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు అనే రాక్షసుడు లోక కంటకుడై ముల్లోకాలను బాధిస్తూ ఉండగా దేవతల ప్రార్థన మేరకు ఆదిపరాశక్తి అయిన చండికాదేవి ఆ రాక్షసునితో భీకరమైన పోరు తలిపి ఆ దైత్యుని కడతీర్చడం జరిగింది. తన సోదరుని మరణానికి కారకులైన దేవతలపై ప్రతీకారంతో ప్రజ్వరిల్లిన మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసి
తనను హరిహరుల సంగమం వల్ల కలిగే పుత్ర సంతానం తప్ప వేరెవరు చంపడానికి వీలు లేకుండా వరాన్ని పొందింది. గత జన్మలో శాపం పొందిన దత్తాత్రేయుని భార్య లీలావతే ఈ రాక్షసి. ఈ రాక్షసిని సంహరించే అవతారధర్మంతో భూమికి చేరిన హరిహర నందనుడే శ్రీధర్మశాస్త. కారణజన్ముడై మణికంఠునిగా పసిబాలునిగా పంపా తీరంలో శివభక్తుడైన పందళరాజు రాజశేఖరునికి వరపుత్రుడుగా లభిస్తాడు. సంతానం లేక అలమటిస్తున్న ఆ రాజదంపతులు ఈ బిడ్డను ఈశ్వర ప్రసాదంగా భావించి ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు. రాజు తదనంతరం తానే రాజు కాగలనని ఆశించే దివాన్కు నిరాశ ఎదురైంది. పందళరాజు ముద్దుబిడ్డగా పెరిగి పెద్దవాడైన మణికంఠుడు గురుకులంలో సకల విద్యా పారంగతుడై గురువుగారి కుమారునికి కంటి చూపును మాటను ప్రసాదించి గురుదక్షిణగా ఎనలేని ఆనందాన్ని గురువుగారికి దక్కించి తన మహిమను చూపుతాడు. మణికంఠుని మహిమగా రాణివారికి మరో మగపిల్లవాడు కలిగాడు. యువరాజుగా మణికంఠునికి పట్టాభిషేకం చెయ్యాలని రాజశేఖరుడు తలపెట్టగా దివాన్ దురాలోచన చేత మహారాణి శిరోభారాన్ని నటించినంతట దానికి మందుగా పులిపాలు కావాలని రాజవైద్యుడు అంటూ ఉండగా ఆ పులిపాలు తానే తెస్తానని రాజును ఒప్పించి అడవికి బయలుదేరిన మణికంఠుడు మార్గమధ్యంలో దేవతల ద్వారా తన జన్మరహస్యాన్ని మహిషి చేస్తున్న ఆగడాలను తెలుసుకుని దేవలోకానికి వెళతాడు. మణికంఠుని పరాక్రమాన్ని చూసిన మహిషి ఆవేశంతో విరుచుకుపడసాగింది. మణికంఠుడు ఆ రాక్షసుని గిరగరా త్రిప్పి భూలోకానికి త్రోసివేయగా అది అడుదానది గట్టును పడుతుంది. ఆ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో మహిషి ప్రాణభయంతో గిలగిలలాడుతూ తనను అంతం చేస్తున్న ఈ బాలుడు హరిహరపుత్రుడే అని తెలుసుకుని మణికంఠునికి నమస్కరించి ప్రాణం విడుస్తుంది. తనను వివాహం ఆడాలి అనే ఆమె కోర్కెను వాయిదా వేసి తనను దర్శించటానికి ఏ సంవత్సరమైతే కన్నస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి మాణికాపురత్తమ్మ అనే పేరున తానుండే కొండపైనే ఉంటూ పూజలందేలా వరమిస్తాడు. రాణివారి కోసం పులిపాలు తీసుకువెళ్లాలి గనుక పరమేశ్వరుని ఆదేశం ప్రకారం దేవతలు ఆడపులులుగాను ఇంద్రుడు మగపులుగాను మారి మణికంఠుని తనపై కూర్చుండబెట్టుకుని వస్తుంటే రాజనగర్లో అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అంతఃపురాన్ని చేరుకున్న మణికంఠుని జన్మరహస్యం ఆ రోజున అందరికీ తెలియవస్తుంది. సరిగా ఆ రోజు మణికంఠునికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. దైవాంశ సంభూతుడు తన బిడ్డగా పెరిగినందుకు ఉక్కిరిబిక్కిరి అయిన ఆ పందళరాజు మణికంఠునికి నమస్కరించి తన వల్ల ఏవైనా తప్పులు జరిగి ఉంటే మన్నించమని వేడుకుంటాడు. తన అవతారం పూర్తి కావస్తోందని తమ్ముడికి పట్టాభిషేకం జరిపించమని రాజ్యంలోని కొన్ని అరాచక శక్తుల్ని రూపుమాపేందుకు తనకు అనుజ్ఞ ఇమ్మని కోరుకుంటాడు మణికంఠుడు. ఆపై అడవిదారుల గుండా ప్రయాణం చేస్తూ వావర్ అనే మహమ్మదీయ దొంగకు జ్ఞానబోధ చేసి తనను దర్శించే భక్తులు ముందుగా వావర్నే దర్శిస్తారని వరమిచ్చి రాజ్యాన్ని సుభిక్షం చేస్తాడు. సెలవు తీసుకుంటున్న మణికంఠునిచే వరాన్ని పొందిన పందళరాజు బాలుని జ్ఞాపక చిహ్నంగా ఒక ఆలయాన్ని నిర్మించతలపెట్టి దానికి తగిన స్థలాన్ని స్వామిని సూచించమని కోరగా మణికంఠుడు తన విల్లుతో ఒక బాణాన్ని ప్రయోగించగా అది దూరంగా ఒక కొండపై పడుతుంది. అదే నేటి శబరిగిరి. అక్కడే ఆలయ నిర్మాణం జరిపించమని దేవబాలుడు సెలవేయడం జరిగింది. ఏకాంతవాసాన్ని కోరి బయలుదేరిన స్వామి మార్గమధ్యంలో శబరి అనే భక్తురాలికి ముక్తిని ప్రసాదించి ఆమె పేరుతో ఉన్న ఈ కొండమీదనే కొలువుండి శబరిగిరీసునిగా పిలువబడతానని వరమిస్తాడు. మార్గమధ్యంలో తారసపడిన శనీశ్వరిని నిరోధించి తన భక్తులను ఏ విధంగానూ బాధించరాదని ఆదేశించి 18 సోపానాలపై కొలువు తీరిన స్వామి తన అవతారాన్ని చాలించి ఏకాంతవాసుడైనాడు. తనను పెంచిన తండ్రిచే అయ్యా అని అప్పా అని ప్రేమగా పిలువబడినందున అయ్యప్పగా జ్యోతిస్వరూపుడైన స్వామి అయ్యప్పగా భక్తకోటిని అలరిస్తూ ఉన్నాడు శ్రీధర్మశాస్త. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామివారి యొక్క ఆశీర్వాదం. ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్థాగ్నిశ్చ రాష్ట్రం ధాలయతాం ధ్రువం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణే సావధాన. ఓం శతమానం భవతు శతాయ పురుషశతేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రజతిష్ఠతే అగ్నిర్భవ శుచిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుమ శ్రీమాన్ భవ బ్రహ్మాయిరాయిర్భవ ధాన్యం ధనం పశుం భవపుత్రలాభం శత సంవత్సరం హితం దీర్ఘమాయుః. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవత పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధే తమస్తు మా విద్విషావహే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.